పుచ్చకాయ వ్యాపారమే సమ్మర్ మంచిగా ఉంటదా అయితే అసలు ఏమీ లేదు ఈ సమ్మర్ అయితే అంత లాసే అంటే సమ్మర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అవుతుంది కదా అయిపోయింది ఇంకా అవుతుంది సరుకులు అయిపోయినాయి రైతుల దగ్గర పంటలు లేవు రైతుకో పావులు వస్తే సరుకు పండింతాడు ఇంకా రైతే పెట్టినప్పుడు ఎవడ వ్యాపారం చేస్తాడు అందరూ పడుకోవాలి కదా రైతు పెట్టకూడదు కారణం ఏంటంటే కారణమే రేట్లు లేక రైతు నాశనం అయిపోతాయి ఎంతవరకు పోతాడు రైతు మరి గవర్నమెంట్ ఆదుకుంటుంది కదా ప్రతి రైతునుని ఆదుకుంటుంది ఎంతమందిని ఆదుకుంటుంది గవర్నమెంట్ ఎంతమందిలో ఎంతమందిని ఆదుకుంటుంది గవర్నమెంట్ ఎవడకో వస్తుంది అందరికీ రాదు కదా గవర్నమెంట్ సొమ్ము కూడా అందరికీ వస్తుంది మన గవర్నమెంట్ లో అందరికి వస్తుంది అని చెప్పారు కదా జగన్ గారు అందరికీ వస్తుంది ఎలా ఉంది పరిపాలన జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 4 సంవత్సరాలు పరిపాలన అయితే మాకు ఏం పని లేదు మేము వ్యాపారం చేసుకున్న మాకు పరిపాలన పని ఏముంది తెలుస్తుంది కదా మీకు ఇంకోసం మాకు ఇష్టం రాజకీయం అయితే మాకు వద్దు అసలు మామూలే మన పాటలు మరి 10,000 ఇవ్వట్లేదా మీకు ఈ షాపులకి అసలు ఇక్కడ ఇక్కడ ఏ షాపుకి రాలేదు ఇక్కడ 10,000 అదే మరి ఆసరా పథకం కింద చిన్న షాపులు అందరికి 10,000 ఇస్తున్నారు కదా అసలు లేదు లేదు ఇంట్లోకి ఏమైనా వస్తున్నాయి పథకాలు గవర్నమెంట్ మాకు పథకాలు కట్టే ఉండవు అసలు ఓడే పిల్లలు ఉన్నారా పిల్లలు కట్టలేరు పిల్లలు పెద్దోళ్ళు మా పిల్లలు ఆయన మేడం మరి మీ భార్యకి 40 సంవత్సరాలు దాటినాయా లేదు లేదు అయినా అది లేదు మాకు దాటతాయి 40 సంవత్సరాల నుడికి ఇస్తున్నారు కదా డబ్బులు ఈ అవ్వడికి ఇస్తున్నాడు స్వామి చెప్పడానికి అందరూ చెప్తారు నువ్వు చెప్తే కాజీ పట్టుకుని నీ కూర్చున్నని చెప్పు నువ్వు ఎవడ బతుకు తెరువుకి ఆడిది ఆడి పెడితే ఆడి పెంచుతాడని బయట వెళ్తామంటే రోడ్డు మీదకే అలాగని కాదు మరి అలాంటి వాళ్ళు అందరికి ఇస్తున్నాడు కదా మీరు చేసి సర్వే కూడా తప్పు ఎంతకొచ్చిన సర్వేలు ఏం నెరవేరుతుంది ఇది తెలుస్తుంది కదా అందరికైనా ఏం చేశారు ఏం చేయలేదు అంటే జనం తెలుసుకోవడానికే కదా సర్వే మొన్న వర్షాలు వచ్చినాయి 4 లక్షలు 5 లక్షల రూపాయలు చరుకు దింపు మొత్తం నాశనం అయిపోయాం ఇలా రోడ్డు మీద తోటి బెదిరింపులు ఎక్కువ అన్న మీ పేరేంటన్న నా పేరు కిరణ్ అండి ఏం చేస్తుంటాను అటుపు లేపర్ బిజినెస్ అన్న ఇదే బిజినెస్ గవర్నమెంట్ ఏమైనా లోన్లు వస్తున్నాయి అన్న లోన్ లేదు రాలేదండి అదే ఆశ్రమించిన టైపు ఆసరా వస్తున్నాయి కదన్న మనకేమలేదండి రాలేదు అదే మీ దగ్గర వాలంటీర్ ఏం చెప్పలేదో వచ్చి అలాగా 10,000 వస్తుంది మీరు లోన్ పెట్టుకోండి ఏం చెప్పలేదు ఊళ్ళో చిరు వ్యాపారాలు అందరికి వస్తున్నాయి కదా మీకు రాకపోతే మనకి రాలేదు వాలంటీర్ బాగుందా మీకు బాగా చేస్తారు వాలంటీర్ ఏదన్నా చెప్తారా నేను మనకి ఏం చెప్పలేదండి మరి మా పథకాలు వస్తాను ఇంట్లోకి మా పిన్నిగారికి వస్తుంది అది 40 సంవత్సరాలు దాటిని ఆడోపులు వస్తాయి పింఛన్ ఏమైనా వస్తాను ఇంట్లోకి పింఛన్ వస్తుంది అంతే పింఛన్ ఎవరికి వస్తుంది మా పిన్ని మా పిన్ని పింఛన్ ఇస్తుంది పిన్నికి పింఛన్ వస్తుంది 40 సంవత్సరాలు దాటిని వస్తుంది అది వస్తుంది అమ్మఒడి ఎవరికైనా పడుతుందండి అమ్మఒడి చిన్నపిల్లలు ఎవరు లేరు ఎవరు లేరండి ఎలా ఉందండి గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది మంచిగా ఉందండి ఇదివరకు గవర్నమెంట్ తెలుగుదేశం బాగుందండి ఇప్పుడు గవర్నమెంట్ బాగుందండి పరిపాలన తెలుగుదేశం బాగా ఉందండి తెలుగుదేశం బాగా ఉంది డెవలప్మెంట్ విషయంలో ఎలా ఉందండి అభివృద్ధి విషయంలో లేదండి ఇప్పుడు డెవలప్మెంట్ పెద్దవి లేదు లేదు అదే పర్లేదు అంట మామూలుగా 2024 ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఏ గవర్నమెంట్ వస్తే మీకు అధికారం బాగా చేస్తా అదే అధికారంలోకి వస్తే ఏ పార్టీ బాగా చేస్తుంది అని ఉంటుంది అభివృద్ధి ఏమన్నా ఐడియా పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ అంటున్నారు ఇస్తారా ఏమన్నా ఛాన్స్ ఏమన్నా చూస్తారండి జనాలు పెట్టండి జగన్ గారు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నారు ఇచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎడుతున్నారు ఇస్తారంటారా ఎందుకు ఎవరు జనాలు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారికి కలిసి వెళ్తాయి పోటీకి అంటారు అది ఎంతవరకు వస్తాం అలా వెళ్తే మంచిది అంటారా చెప్పండి నాకు తెలియదు అలా కాదు చెప్పు తప్పే ఉంది